మొన్న పెన్షన్ 2000 పెంపు, నేడు రైతులకి 9 గంటల విద్యుత్. జగన్ తనకు మైలేజ్ తెస్తాయనుకుని ప్రకటించినటువంటి హామీలని యథాతథంగా ముఖ్యమంత్రి అమలు చేసేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లు తెచ్చిపెడతాయని భావించిన వైకాపా నేతలు ఇప్పుడు ఇది కొత్త ఛాలెంజ్గా మారింది. హామీ ఇచ్చిన వారినా అమలు చేస్తున్న వారినా ప్రజలు ఎవరు నమ్ముతారు, ఎవరికి పట్టం కడతారు, ఎలాగైనా అధికారంకు రావాలనే లక్ష్యంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకి పదులు పెట్టారు. ఎన్నికలకు చాలా ముందుగానే తన ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేశారు. అందులో భాగంగా సామాజిక పెన్షన్ల పెంపు 2000 పెంచుతామని వెల్లడించారు. జగన్ హామీల విమర్శలు చేస్తూనే ముందు సరిగా గురి చూసి వైకాపాకి ఆత్మరక్షణలో నెట్టేసే వ్యూహాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని టీడీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ముందుగా పెన్షన్ను 1000 నుంచి 2000 పెంచుతామని నిర్ణయాన్ని ప్రకటించారు. అది జగన్ తన నవరత్నాల్లో ప్రకటించిన అంశమే. ఈ నెల నుంచే పెరిగినట్టుగా పెన్షన్లు కూడా అందిస్తూ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 60 లక్షల మంది ఓటర్లకి ప్రత్యక్ష ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా ఈ నిర్ణయాలు తీసుకుని వైకాపాకు ప్రచారం చేసుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని టీడీపీ నేతలు సంబరపడుతున్నారు. దీని కారణంగా తమపై ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గి ఓట్లుగా మారుతుందని వారి అంచనా. జగన్ తన నవరత్నాల్లో 9 గంటల విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రైతులను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి విద్యుత్ పైన కూడా నిర్ణయం అమలుకు శ్రీకారం చుట్టారు. తాము విషయమై జగన్కి చెప్పామని అయినా వినలేదని, తాము చెప్పినా జగన్ వినకుండా చేసిపోయారని వైకాపా నాయకులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన విద్యుత్ని 9 గంటలు ఉచితంగా ఉన్నట్టు వెల్లడించి ఇందుకోసం వెంటనే విధి విధానాలు రూపొందించారని, ఆ వెంటనే అమల్లోకి తేవాలని చంద్రబాబు ఇంధన సంస్థలను ఆదేశించారు. అయితే జగన్ తన హామీల్లో 9 గంటల ఉచిత విద్యుత్ పగలపూట ఇచ్చేలా ప్రకటించారు. చంద్రబాబు మాత్రం పగటపూట అని చెప్పట్లేదు. 9 గంటల విద్యుత్ వల్ల 17 లక్షల మంది రైతులు లబ్ధి చెందుతారని, ఇందుకోసం దాదాపు 1200 కోట్ల వరకు అదనపు నిధులు అవసరమని చెప్తున్నారు. ఉచిత విద్యుత్, కొత్త కనెక్షన్ రాయితీ, అలాగే 6000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, తాజా నిర్ణయంతో ఇది 7200 కోట్లకు చేరుతుందని అధికారులు చెప్తున్నారు.